దీపారాధన ఒకే కుందితో రెండు ఒత్తిళ్ళు చేయొచ్చా, రెండు కుందులతో చేయాలని? రెండు కరెక్టేనమ్మా, ఏదైనా చేయొచ్చు. ఒక కుందిలో రెండు చేయొచ్చు, మూడు చేయొచ్చు, రెండు కుందులు పెట్టి రెండు నాలుగు ఆరు అలా ఎన్నైనా చేయొచ్చు అమ్మా. ఇంకొక సందేహం చెప్పండి అమ్మా, చెప్పండి. నాగేంద్ర స్వామి ఫోటో మాకు అక్కడికి వెళ్ళినాక పిల్లల పుట్టారు, ఆ ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను నేను. నాగేంద్ర స్వామి చెప్పండి, పిల్లలు పుట్టారు, అక్కడ వచ్చి 20 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాను. శుభం. అదే ఫోటో ఉండొచ్చా ఉండకూడదా? ఫోటో ఉండొచ్చండి, ఏమి తప్పు లేదు. కాకపోతే ఓపుకున్నంత కాలం కాస్త పాలు నైవేద్యం పెట్టండి నాగదేవతకి. మీరు ఇంట్లో ఉంటే కోడి గ్రుడ్లు కూడా నైవేద్యం పెట్టండి, అంతే. మీకు ఆ శక్తి లేదనుకోండి, ఇక నేను నైవేద్యం పెట్టలేను, ఇక చాలు 20 సంవత్సరాలు గడిచిపోయాను కనుక మీరు అనుకుంటే, ఆ పటాన్ని తీసుకెళ్లి ఏదో ఒక దేవుడు గుడిలో పెట్టేసేయండి, ఒక చెట్టు కింద పెట్టేసేయండి. పెట్టి ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని వచ్చేయండి, ఇంకా మీకు ఏ దోషం అంటదు. ఓకే అమ్మా, ప్రేక్షకులు అడిగిన అనేక సందేహాలకి చక్కని నివృత్తినిచ్చారు. ధన్యవాదాలు.